ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్కును వినుటకు ఆశ కలిగి ఉన్నందుకై మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మనము ఇరిమయా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి పదివచిన భాగాల వరకు చదువుకుని ఈ యొక్క ఉదయకాల ధ్యానమును మనం ప్రారంభించుకుందాం యహోవాయోధ నిండు ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేసెను అంతటా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయిలు వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే ఎహోవా వాక్కు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిలు వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని విరగగొట్టుదననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో యొక్క జనమును గుచ్చి కానీ రాజ్యమును గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గురిచి నేను చెప్పి ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయు ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిసిన మేలును గుర్చి నేను సంతాపపడుదును ప్రియ సహోదరి సహోదరులారా దేవుడైనటువంటి యహోవా వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమై కొన్ని సత్యమైనటువంటి విషయాలని మానవుని యొక్క జీవితమును గూర్చి తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇక్కడైతే ఇస్రాయేలీ గూర్చి ప్రత్యేకంగా మాట్లాడటం అనేటువంటి జరిగింది ఆ యొక్క మాటలని మన యొక్క జీవితానికి మనము వర్తింప చేసుకున్నట్లయితే అటు రీతిగా ఈ యొక్క వాక్యమును విన్నట్లయితే మనము మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడును గురిచి పాపమును గురిచి మనము ఖచ్చితంగా మారు మనసును పొందగలమని చెప్పి ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను చదువుడినటువంటి వాక్యములు ఆరో వచ్చిన భాగాన్ని మరలా నేను ఒకసారి చదువుతూ ఉన్నాను ఇస్రాయిలీలు వర్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయలీలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా దేవుని చేతిలో ఉన్నాము అనేటువంటి సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక కుమ్మరి ఏ విధంగా అయితే విడిపోయినటువంటి ఆ యొక్క మంటిని మరలా తీసుకొని తనకు యుక్తమైనట్టుగా మరి యొక్క కుండను చేయబోచు ఉన్నాడో చేస్తూ ఉన్నాడో అటు రీతిగా దేవుని యొక్క సంకల్పమును దేవుని యొక్క చిత్తము నుండి తొలగిపోయినటువంటి మనల్ని కూడా దేవుడు మరల మలచుటకు సిద్ధముగా ఉన్నాడు చదువుబడినటువంటి యొక్క లేఖనముల ద్వారా దేవుని హస్తములు మనల్ని సృష్టించిన హస్తములు మాత్రమే కాదు కానీ అవి మనల్ని మన జీవితములను మలచు హస్తములు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉన్న ప్రకారము మనము ప్రభు చేతిలో ఉన్నాము ఆ సంగతిని మర్చిపోకూడదండి కుమ్మరి చేతిలో మన్ను ఉన్న ప్రకారము మనము ప్రభు చేతిలో ఉన్నాము ఆది దేవుడు మానవుని నేలమట్టితో సృష్టించి జీవాత్మగా చేసెను మీరు సృష్టి క్రమమును ఒకసారి పరిశీలించినట్లయితే మానవుడు తప్ప మిగతావన్నీయు కలుగునుగాక అను మాటను బట్టి సృష్టింపబడిన గాని మానవుని మాత్రము తన స్వహస్తములతో తన పోలికి చొప్పున సృష్టించను నిర్మించను అనేటువంటి సంగతిని మనం యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి కానీ ఆదాము యొక్క విధేయత వలన అతని శ్రేష్టమైన జీవితము పతనమైపోయిందండి కుమ్మరి చేతిలో మట్టి పాత్ర విరిగిపోవున్నట్లు అతని జీవితము విరిగిపోయింది అయితే కల్వరి త్యాగము ద్వారా మనము ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆ పాత్రని మరలా సృష్టించుటకు ఆయన సిద్ధపడినట్లుగా మనము యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలండి కుమరి తన చేతి గుండా నీరును పోసి జిగట మన్ను మలచుదురగాని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిలువ రక్తము ద్వారా మనల్ని ఆ యొక్క కృపకి పాత్రలుగా చేయుచున్నాడనేటువంటి సంగతిని మనం యొక్క ఉదయకాల సమయంలో మర్చిపోకూడదండి దావీదు పాపము చేసినప్పుడు తన యొక్క పాపమును ఒప్పుకొని కన్నీరు కార్చుట ద్వారా ఘనమైనటువంటి పాత్రగా చేయబడినట్లుగాను మలసబడినట్లుగా మనము దేవుని యొక్క లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు గమనించగలము తెలుసుకొనగలము మనం యోబు జీవితాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే శోధన వలన యోబు విరిగిన పాత్ర వలె అయ్యను గాని ప్రభువు ఆశీర్వదించటం వలన రెండంతల మేలు పొందెను చూడండి ఇర్మియా గ్రంథంలో నేను చదివినటువంటి ఆ యొక్క మొదటి వచనాల భాగంలోని యొక్క సారాంశం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కొందరి జీవితాలను పరిశీలించడం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ నీవు విరిగిపోయినటువంటి పాత్ర వల్లే ఉన్నావా నీ యొక్క ఆత్మ యొక్క స్థితి అనేటువంటిది ఎలా ఉన్నదో పరిశీలించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ నీవు విరిగిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నట్లయితే ఆయన హస్తములు మరలా మలచి నేను సిద్ధపరచను అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు రోమిలికి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన భాగాల వరకు మనం ఒకసారి గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నది అని అంటే ఆ పొస్తుడైన పౌలు గారి యొక్క మాటల ద్వారా ఒక ముద్దలో నుండి ఘట్టము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించి ఉన్నవాడై నాశినమణకును సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన పాత్రమైన ఘటములను ఆయన శాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనే ఉన్ననేమి ప్రియ సహోదరి సహోదరులారా చదువుబడినటువంటి యొక్క లేఖన భాగాల్లో ఎంత లోతైనటువంటి అర్థం మనము గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇరవై మూడవ వచ్చిన భాగంలో పౌరు గారు ఏమని తెలియచేస్తూ ఉన్నారంటే మరియు మహిమ పొందుటకు ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములని మనల్ని కూర్చి తెలియచేస్తూ ఉన్నాడు అన్య జనుల్లో నుండి మనల్ని పిలిచిన వాడు అనేటువంటి సంగతినిక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు ఇట్టి రీతిగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలను ఆయన తన ప్రియుమారుడైనటువంటి క్రీస్తు యొక్క కలువరి రక్తం ద్వారా మరలా మలుచుటకు సిద్ధపడి ఉండగా మనము నిర్లక్ష్యం చేసినట్లయితే దాని యొక్క శిక్ష అనేటువంటిది బహు దుర్భరమైనటువంటిది బహుఘోరమైనటువంటిది అని చెప్పి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి జ్ఞాని అనేటువంటి సొలోమోను తను రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన భాగంలో లేమని తెలియచేస్తూ ఉన్నాడు అని అంటే నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును అని చెప్పి ఆయన రాసి గొప్ప విశేషతని పేర్కొనటం జరిగిందండి చూడండి నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఎందుకనంటే నీతిమంతులకు దేవుడుగు అండగా ఉన్నను అపవాదంట వాణిని ఒత్తిడితో దేవునిని దూషించేటట్లుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని బిడ్డలుగాను ఒక విశ్వాసిగా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటూ ఉన్నట్లయితే క్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో సాతాను ఒత్తిడి అనేటువంటిది అలాగే ఉంటుందండి ఎలాగైనాను దేవుని బిడ్డల నోటి గుండా దేవుని దూషింపవలననేదే సాతాని యొక్క కుట్రాన్ని మాత్రమే మీరు మర్చిపోవద్దు మనం యోగి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కురుపులను కలిగించినను ప్రభు స్వస్థపరచును జీవితము బ్రద్దలైనను మరలా దానిని నిర్మించువాడు మలచివాడు అని యోగు నమ్మాడు గనకనే ఆయన అట్టి రీతిగా ఆశీర్వదించబడ్డాడనేటువంటి సంగతిని మనము మర్చిపోకూడదండి ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని చేతిలో ఉన్నాము మన జీవితాన్ని మలచు అధికారము రూపాంతరము చేయి శక్తి ఆయనకు కలిగి ఉన్నదనేటువంటి సంగతిని మనము మరువకూడదండి చాలామంది మనము దేవుని చేతిలో ఉన్నామనేటువంటి సంగతిని మరచి ఆయనకి మనల్ని మలచేటువంటి అధికారం ఉన్నది అని చెప్పి లేక ఈ యొక్క లోకములో ఇష్టానుసారమైనటువంటి జీవితమును జీవిస్తూ దేవునికి దూరస్తులుగా ఆయన యొక్క వెలుగు ప్రకాశము నుంచి దూరమైపోయినటువంటి వారిగా మన చుట్టూ నిత్యము అనేకులు ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా అట్టి వారిని మీకు అవకాశం ఉన్నట్లయితే దేవుని యొద్దకి నడిపించటానికి దేవుని యొక్క వాక్యమును వారికి వినిపించటానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఇట్టి మాటలను మీరు తెలియపరచుటకు మీ వంతు ప్రయత్నమును మీరు చేయాలని చెప్పి ఉదయకాల సమయంలో మనవి చేస్తూ ఉన్నాను చివరిగా మనందరం కలిసి రోమిలికి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన భాగాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యమును ప్రార్థన ద్వారా మనం ుకుందాం మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్నిజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని యున్ననేమి సహోదరి సహోదరుడా చూడండి మహిమ పొందుటకు ఆయన మనల్ని ముందుగా సిద్ధపరచాడు ఒక యూదుల నుంచి మాత్రమే కాదండి అన్ని జనులైనటువంటి మనల్ని కూడా ఆయన పిలచి మనల్ని మలచినవాడు అనేటువంటి సంగతిని యొక్క ఉదయకాల సమయంలో మరచిపోక మనము దేవుని చేతిలో ఉన్నాము ఆయన మనల్ని నిర్మించిన వాడు మాత్రమే కాక మనల్ని మలచువాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం వంచుకొని ఆయన చేతిలో మలచబడినటువంటి ఘనమైనటువంటి పాత్రలుగా మనందరమును ఉండాలని చెప్పి మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్యమును మనం ముగించుకుందాం సర్వోన్నతుడ మా ఘనమైనటువంటి దేవ మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములకు అందరం నిలుస్తూ తులుస్తూ ఇంతవరకు మీరు దయచేసినటువంటి ఇటు గొప్ప వాక్యం బట్టి మీకు వందనాలయ్యా మేము విన్నటువంటి యొక్క మాటల ద్వారా మానవులమైనటువంటి మేమందరమునూ తండ్రి కుమ్మరి చేతిలో జిగట మన్ను ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కుమ్మరి ఏ విధంగా అయితే ఆ యొక్క మంటి పాత్రలను మలచుచూ ఉన్నాడో అటు రీతిగా మేమును కూడా నీ యొక్క చేతిలో ఉన్నటువంటి జగట మన్ను వలెను ఘనమైనటువంటి పాత్రలుగా మలచబడుటకును మీరు సంకల్పమును కలిగి ఉండగా మేము మీ యొక్క సంకల్పమును గుర్తెరిగి మా యొక్క జీవితాల్లో నీ యొక్క చేతిలో మలచబడినటువంటి ఘనమైనటువంటి పాత్రలుగా యొక్క లోకములో జీవించినట్లును నీ యొక్క ప్రియ ద్వారా మా కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఇంటిలో ప్రవేశించుటకు మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కృపను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరమును ముందుగా సిద్ధపరచినటువంటి కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్ని చిన్నుల్లో నుండి మమ్మల్ని పిలిచారు అని చెప్పి మేము గుర్తెరిగి మీ యొక్క మహిమైశ్వర్యము మా ఎడలు చూపిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇటు జ్ఞానయుక్తమైనటువంటి వాక్యమును మా యొక్క జీవితాలకు అనుగ్రహించినందుకు నీకు వేవేల స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు ఈ యొక్క వాక్యమును విన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించమని నాయన ప్రతి ఒక్కరునూ కూడా నీ యొక్క చేతిలో ఘనమైనటువంటి పాత్రగా మలచబడుటకు నీ యొక్క నడిపింపును బిడ్డలకి జ్ఞానమును దయచేసి అట్టి కృపచేత వారిని ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడును ప్రభనిటువంటి సుక్రీస్తు నా పేట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి